వాట్సప్ గైస్ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ హెల్దీగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి గీతం యూనివర్సిటీ విశాఖపట్నం అయితే రివ్యూ చేయబోతున్నాను. సో మీలో చాలా మంది అయితే ఈ వీడియో చేయమని అయితే రిక్వెస్ట్ చేశారు. సో గీతం యూనివర్సిటీ అనగానే మీకు ఒక హోప్ అండ్ ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. కానీ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే యూ విల్ బి రియల్లీ షాక్డ్. సో దయచేసి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియో ఎండింగ్లో నా కంక్లూషన్ని మీతో షేర్ చేస్తాను. సో ఆ కంక్లూషన్ అయితే దయచేసి మీరు మిస్ అవ్వద్దు. సో ఫ్రెండ్స్, ఒకవేళ నేను చేసే హార్డ్ వర్క్ మీకు నచ్చి మీరు నన్ను సపోర్ట్ చేయాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో గీతం యూనివర్సిటీ వచ్చేసి 1980లో అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ యూనివర్సిటీ క్యాంపస్ ఏరియా వచ్చేసి 105 ఏకర్స్. అండ్ ఈ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి గాంధీనగర్, రుషికొండ, విశాఖపట్నం. అలాగే ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీకి ఉన్న కొన్ని అగ్రిడేషన్స్ అండ్ అప్రూవల్స్ని అయితే చూసుకుందాం. సో ఈ యూనివర్సిటీ వచ్చేసి కేటగిరీ 1 డీమ్డ్ టు బి యూనివర్సిటీ కింద రికగ్నైజ్ అవటం అయితే జరిగింది. అలాగే న్యాక్ వారు A+ గ్రేడ్ అక్రిడేషన్ ఇవ్వటం అయితే జరిగింది. అలాగే UGC ద్వారా కూడా అప్రూవల్ అయింది. అలాగే AICT ద్వారా కూడా అప్రూవల్ అవటం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీకి 1001+ ర్యాంక్ ఇన్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్సిటీ కింద ర్యాంకింగ్ రావటం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీ ISO కూడా సర్టిఫైడ్ అవటం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీకి TCS వారు అక్రిడేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యూనివర్సిటీ NIRF యూనివర్సిటీ ర్యాంకింగ్ 2020 వచ్చేసి 71st ర్యాంక్. సీమా వారు బెస్ట్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అవార్డు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీలో BCOM ప్రోగ్రామ్ వచ్చేసి ACCA ద్వారా అక్రిడేషన్ అయితే అవడం జరిగింది. అలాగే ఈ యూనివర్సిటీకి UI గ్రీన్ మెట్రిక్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 336 ర్యాంక్ రావడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీకి ఉన్న కొన్ని కొలాబరేషన్స్ అయితే చూసుకుందాం. సో మనకి బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, అలాగే యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా ఒమాహా, అలాగే యూనివర్సిటీ ఆఫ్ విండ్జోర్, అలాగే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, నార్దర్న్ ఇల్లినాయిస్ యూనివర్సిటీ, ఇట్లా మనకి కొన్ని యూనివర్సిటీస్ అనేది అకాడమిక్ పార్ట్నర్షిప్స్గా దీంతో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అలాగే ఇండస్ట్రీ ఇంటరాక్షన్ కింద మనకి HSBC, TCS, HP, ఇన్ఫోసిస్, HDFC బ్యాంక్, ఒరాకిల్, అలాగే నేషనల్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్లా మనకి కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఈ యూనివర్సిటీతో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అలాగే ప్రొఫెషనల్ కోఆపరేషన్ కింద మనకి బ్రిటిష్ కౌన్సిల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, యూనిసెఫ్, నాస్కామ్, థింక్హెడ్, అలాగే UGC వారు కూడా ఈ యొక్క యూనివర్సిటీతో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అలాగే యూనివర్సిటీకి రీసెర్చ్ పార్ట్నర్షిప్స్ కింద మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ BARC, అలాగే ACT, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి కొన్ని మేజర్ ఏదైతే బాడీస్ ఉన్నాయో అవన్నీ కూడా యూనివర్సిటీతో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అండ్ అవన్నీ కాక మనకి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, టైమ్, అలాగే GAM, సీడ్, ఇట్లాంటి కొన్ని అదర్ యూనివర్సిటీస్ అండ్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ యూనివర్సిటీతో కొలాబరేట్ అవడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ యూనివర్సిటీలో ఉన్న కొన్ని స్టూడెంట్ క్లబ్స్ అయితే మనం చూసుకుందాం. సో మనకి యూనివర్సిటీలో గీతం సెంటర్ ఫర్ ఇంక్యుబేషన్ అండ్ ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్, అలాగే గీతం యూనివర్సిటీ సైన్స్ అండ్ యాక్టివిటీ సెంటర్, అలాగే రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ గీతం, అలాగే కళకృతి, జీ స్టూడియో,
నేషనల్ కెడెట్ కార్ప్స్, అలాగే గీతం నేషనల్ సర్వీస్ స్కీమ్. సో ఇవన్నీ క్లబ్స్ కూడా మనకి ఈ యూనివర్సిటీలో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ మనకి యూనివర్సిటీలో కొన్ని స్టూడెంట్ చాప్టర్స్ కూడా అయితే ఉన్నాయి. సో అవి వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ కంప్యూటింగ్ మిషనరీ, ఇండియన్ సొసైటీ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంట్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ వితౌట్ బోర్డర్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. సో మనకి ఇన్ని స్టూడెంట్ చాప్టర్స్ అనేది యూనివర్సిటీలో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇన్స్టిట్యూట్ వైజ్ మనకి ఈచ్ ఇన్స్టిట్యూట్లో మనకి ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే వాటికి ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే వాటికి ఫీ స్ట్రక్చర్ ఏంటి, అలాగే వాటికి స్కాలర్షిప్స్ ఏంటి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అయితే ఇప్పుడు చూసుకుందాం. సో ఫస్ట్గా మనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని అయితే చూసుకుందాం. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో మనకి బ్యాచిలర్ కోర్సు వచ్చేసి బీఆర్కి అయితే అవైలబుల్గా ఉంది. సో ది డ్యూరేషన్ వచ్చేసి 5 ఇయర్స్. అలాగే మనకి ఈచ్ ఇయర్ ఫీ వచ్చేసి 2,90,000 రూపీస్. అలాగే మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మనకి ఎంఆర్కి అయితే అవైలబుల్గా ఉంది. సో దీని డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్. అలాగే 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,00,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్ బీఆర్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చూసుకుందాం. సో బీఆర్కి మీరు నాటా ఎగ్జామ్ నుంచి కానీ లేకపోతే జేఈ మెయిన్స్ పేపర్ 2 ఎగ్జామ్ నుంచి కానీ సో మీరు ఈ యొక్క యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే మీ ఇంటర్మీడియట్లో మీరు 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఫ్రెండ్స్ స్కాలర్షిప్స్ కనుక మనం చూసుకున్నట్లయితే మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు, మనకి జేఈ మెయిన్స్ పేపర్ నుండి నాటా స్కోర్ నుండి మనకి కొంత స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ స్కాలర్షిప్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే, మిగిలిన ఇయర్స్కి మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఎంఆర్ ప్రోగ్రామ్స్కి స్కాలర్షిప్ కూడా అయితే చూడొచ్చు. మీరు ఇన్ కేస్ యూనివర్సిటీ ఓన్ ఎగ్జామ్ కనుక రాసినట్లయితే మీకు స్క్రీన్లో చూస్తున్న స్కోర్ అయితే మీకు అబోవ్ స్కోర్ కనుక వచ్చినట్లయితే మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీరు గేట్లో కూడా స్క్రీన్లో చూస్తున్న పర్సంటైల్ కనుక వచ్చినట్లయితే మీకు స్క్రీన్లో చూస్తున్నంత పర్సంటేజ్ స్కాలర్షిప్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ కోర్సెస్. సో ఫ్రెండ్స్ బీటెక్లో మీకు బీటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్, సిఎస్సి, ఇట్లా మీకు అన్ని కోర్సెస్ అనేది ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే వాటి యొక్క డ్యూరేషన్ ఇక్కడ విశాఖపట్నం అని ఇక్కడ కింద ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నాయో అంత ఫీజు అనేది మీరు 1 ఇయర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది. సో మనకి సిఎస్సికి సంబంధించిన కోర్సెస్ వచ్చేసి అరౌండ్ 3,00,000 రూపీస్. అలాగే మిగిలిన కోర్సెస్కి వచ్చేసి అరౌండ్ 1 ఇయర్కి 2,20,000 రూపీస్ పైగా అయితే మీరు కట్టాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్ కోర్సెస్ అనేది మీరు స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఎంటెక్ వచ్చేసి మనకి ఈచ్ ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,10,000 రూపీస్. అలాగే మనకి ఎంటెక్లో వీళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అనేది స్క్రీన్లో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఇంజనీరింగ్లో బీటెక్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకుందాం. సో మీరు బీటెక్లో జాయిన్ అవ్వాలంటే మీ 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే మీ ఇంటర్మీడియట్లో మీకు 60% ఆఫ్ ద మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే పాస్ అయి ఉండాల్సి ఉంటుంది. సో మీరు గీతం యాప్టిట్యూడ్ టెస్ట్ నుండి కానీ లేకపోతే జేఈ మెయిన్స్, ఎంసెట్, ఈ యొక్క ఎగ్జామ్స్ నుండి కూడా మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. ఇన్ కేసు మీరు గ్యాట్ ఎగ్జామ్ నుండి మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద స్కాలర్షిప్స్. సో ఫ్రెండ్స్ ఇన్ కేస్ మీరు గ్యాట్ ఎగ్జామ్ నుండి మీరు ఈ యొక్క యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుంటే ఏ ర్యాంక్ వచ్చినట్లయితే మీకు ఎంత ట్యూషన్ ఫీ, మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారని చెప్పేసి క్లియర్గా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మీరు జేఈ మెయిన్స్ నుండి, ఎంసెట్ నుండి కనుక మీరు ఈ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే సో ఎంత పర్సెంటేజ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు అనేది మీ స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఎంటెక్ ప్రోగ్రామ్స్ కూడా గ్యాట్ ఎగ్జామ్ నుండి కానీ, గేట్ ఎగ్జామ్ నుండి కానీ, ఏపీపీజీ సెట్ నుండి కానీ మీకు ఎంత ర్యాంక్ వచ్చినట్లయితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ ఇస్తున్నారు అనేది మీ స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్ కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బ్యాచిలర్ కోర్సెస్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే వాటి యొక్క డ్యూరేషన్, అలాగే వాటి యొక్క ట్యూషన్ ఫీ పర్ ఇయర్ అనేది స్క్రీన్లో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. మనకి బీబీఏలో చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి, అలాగే బీకామ్లో కూడా మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే వాటి యొక్క డ్యూరేషన్, అలాగే వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీ స్క్రీన్లో క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో యూజీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక మనం చూసుకున్నట్లయితే సో యూజీ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా గీతం యూనివర్సిటీ వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ నుండి ఈ ప్రోగ్రామ్స్కి మీరు యూనివర్సిటీలో
అయితే అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇందులో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇంటర్మీడియట్ లో మీరు 50% ఆఫ్ ద మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అలాగే గీతం యూనివర్సిటీ ఓన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే గీతం యూనివర్సిటీ ఓన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి మేనేజ్మెంట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కి సిలబస్ కూడా అయితే మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో పీజీ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో మీ బ్యాచిలర్స్ డిగ్రీలో మీకు ఖచ్చితంగా 50 marks అగ్రిగ్రేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు గీతం యూనివర్సిటీ వాళ్ళ యొక్క ఓన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి అయితే మీరు అపీర్ అయ్యి ఈ యొక్క కోర్సెస్ కి మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఆ ఎగ్జామ్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఆ ఎగ్జామ్ కి సిలబస్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ లో మనకి కొన్ని కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఎంబీబీఎస్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో ఎంబీబీఎస్ లో మనకి టోటల్ గా 150 seats అయితే ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పిన మెడికల్ కోర్సెస్ అన్ని కూడా మీకు నీట్ నుండి అయితే మీకు అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంబీబీఎస్ కి సీట్ మ్యాట్రిక్స్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. ఇన్ కేస్ ఎవరైనా సరే మేనేజ్మెంట్ కోటా నుండి మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే మీకు యాన్యువల్ ఫీ వచ్చేసి 20,75,700 rupees. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో యూజీ ప్రోగ్రామ్స్ అయితే చూసుకుందాం. సో మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే వాటి యొక్క డ్యూరేషన్, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే మనకి బీ హానర్స్ లో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. వాటి యొక్క ఫీ స్ట్రక్చర్, అలాగే వాటి యొక్క కోర్స్ డ్యూరేషన్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో మనకి పీజీ కోర్సెస్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. మనకి ఎంఏ ఎకనామిక్, ఎంఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఎంఏ అప్లైడ్ సైకాలజీ. సో వీటి యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 years. అలాగే వీటి యొక్క ట్యూషన్ ఫీ అనేది కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో యూజీ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం చూసుకుందాం. సో ఈ ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా రాయాలనుకుంటే మీరు మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి. విత్ 60% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే మీరు గ్యాట్ హ్యుమానిటీస్ యూజీ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఈ ఎగ్జామ్ కి సిలబస్ కూడా అయితే మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో పీజీ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే, సో మీరు మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% అగ్రిగేట్. అలాగే ఫ్రెండ్స్, మీరు గ్యాట్ హ్యుమానిటీస్ పీజీ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఈ ఎగ్జామ్ కి సిలబస్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో మనకి కొన్ని స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజీ ప్రోగ్రామ్స్ చూసుకున్నట్లయితే మీరు గ్యాట్ హ్యుమానిటీస్ యూజీ టెస్ట్ నుండి, అలాగే HSW నుండి మీరు కొన్ని ర్యాంక్స్ కానీ స్కోర్స్ కానీ మీరు సంపాదించినట్లయితే మీకు స్క్రీన్ లో చూస్తున్నంత పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే మీరు స్క్రీన్ లో చూస్తున్నట్టుగా మీకు గ్యాట్ 2021 హ్యుమానిటీస్ పీజీ టెస్ట్ కానీ TIS, SNET ఈ స్కోర్ నుండి కానీ మీకు ఫస్ట్ ఇయర్ ట్యూషన్ ఫీలో మీకు కొంత స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ స్కాలర్షిప్ పర్సంటేజ్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో మనకి బ్యాచిలర్ కోర్సెస్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. మనకి BALLB, BBALLB అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీటి యొక్క డ్యూరేషన్ వచ్చేసి 5 years. అలాగే వీటి యొక్క ట్యూషన్ ఫీ వచ్చేసి 1 ఇయర్కి 1,05,000 rupees. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో పీజీ ప్రోగ్రామ్స్ అనేది మనకి ఇక్కడ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు అనేది స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో వాటి యొక్క డ్యూరేషన్, అలాగే వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో మనకి యూజీ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని మనం చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 45% అగ్రిగేట్. అలాగే ఫ్రెండ్స్, మీరు గ్యాట్ లా యూజీ టెస్ట్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. సో దీన్ని చేసుకుని మీ యొక్క ర్యాంకుని బట్టి మీకు ఇక్కడ అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో పీజీ ప్రోగ్రామ్స్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో మీ స్క్రీన్ లో చూస్తున్న డిగ్రీస్ అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి విత్ 50% అగ్రిగేట్. అలాగే మీకు అడ్మిషన్ వచ్చేసి ఎల్సాట్ నుండి కానీ క్లాట్ నుండి కానీ మీ యొక్క అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాలో మనకి కొన్ని స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో యూజీ లా ప్రోగ్రామ్స్ ని మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. సో గ్యాట్ లా యూజీ టెస్ట్ లో మీకు ఈ స్కోర్ కనుక వచ్చినట్లయితే మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్లాట్ కానీ శాట్ లో కానీ మీ స్క్రీన్ లో చూస్తున్న ర్యాంక్ లో కనుక మీకు వచ్చినట్లయితే మీకు స్క్రీన్ లో చూస్తున్నంత పర్సంటేజ్ మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే పీజీ ప్రోగ్రామ్స్ కి మనం చూసుకున్నట్లయితే గ్యాట్ లా పీజీ టెస్ట్ కానీ లేకపోతే క్లాట్ కానీ ఎల్సాట్ కానీ ఈ యొక్క ఎగ్జామ్స్ లో స్క్రీన్ లో చూస్తున్నంత స్కోర్స్ కానీ ర్యాంక్స్ కనుక వచ్చినట్లయితే సో మీకు ట్యూషన్ ఫీలో స్క్రీన్ లో చూస్తున్నంత పర్సంటేజ్ మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ లో మనకి బ్యాచిలర్ లో కొన్ని కోర్సెస్ అయితే
అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు వాటి యొక్క ఫీ స్ట్రక్చర్, అలాగే వాటి యొక్క డ్యూరేషన్ కూడా అయితే మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, వీటి యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% అగ్రిగేట్. అలాగే మీరు గ్యాట్ పారామెడికల్ యూజీ టెస్ట్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు కొంత స్కాలర్షిప్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో స్క్రీన్లో అయితే మీరు చూడొచ్చు మీకు ఈ స్కోర్ కానీ ఈ ర్యాంక్స్లో కనుక మీకు మీ యొక్క స్కోర్ కానీ ర్యాంక్ కానీ వచ్చినట్లయితే మీకు ట్యూషన్ ఫీలో మీకు స్క్రీన్లో చూస్తున్న పర్సంటేజ్ అంతా కూడా మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్లో మనకి బ్యాచిలర్ ప్రోగ్రామ్ వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్, అలాగే దీని యొక్క ఫీ వచ్చేసి 60,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్లో మనకి పీజీ ప్రోగ్రామ్ కూడా ఒకటి అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఎంఎస్సీ నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ క్రిటికల్ కేర్. సో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్, అలాగే దీని యొక్క ఫీ పర్ ఇయర్ వచ్చేసి 1,50,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, మీ ఎగ్జామ్ని బేస్ చేసుకొని మీకు కొన్ని స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి అండర్ గ్రాడ్యుయేషన్లో వచ్చేసి గ్యాట్ నర్సింగ్ యూజీ నుండి కానీ నీట్ నుండి కానీ మీకు కొంత స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్లో చూస్తున్నంత స్కోర్ కానీ ర్యాంక్ కానీ మీకు వచ్చినట్లయితే స్క్రీన్లో చూస్తున్నంత పర్సంటేజ్ మీకు స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, మనకి పీజీ ప్రోగ్రామ్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు గ్యాట్ నర్సింగ్ పీజీ ప్రోగ్రామ్ నుండి మీకు స్క్రీన్లో చూస్తున్నంత స్కోర్ కనుక వచ్చినట్లయితే స్క్రీన్లో చూస్తున్నంత పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో మనకి బ్యాచిలర్ ప్రోగ్రామ్కి వచ్చేసి మనకి బీటెక్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్, అలాగే ఈ యొక్క ప్రోగ్రామ్కి 1 ఇయర్ ట్యూషన్ ఫీ వచ్చేసి 1,32,000 రూపీస్. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో కొన్ని మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి యొక్క డ్యూరేషన్, అలాగే వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా స్క్రీన్లో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, యూజీ ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 50% అగ్రిగేట్. అలాగే ఫ్రెండ్స్, మీరు గ్యాట్ ఫార్మసీ యూజీ టెస్ట్ని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, అలాగే పీజీ ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే ఏదన్నా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి మీ యొక్క బీఫార్మసీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 50% అగ్రిగేట్. అలాగే మీరు గ్యాట్ పీజీ ఫార్మసీ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీలో కొన్ని స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం బ్యాచిలర్ ప్రోగ్రామ్కి మనం చూసుకున్నట్లయితే గ్యాట్ ఫార్మసీ యూజీ టెస్ట్ నుండి, అలాగే నీట్ ఎగ్జామ్ నుండి కొన్ని స్కాలర్షిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్క్రీన్లో చూస్తున్న స్కోర్ అండ్ ర్యాంక్ కనుక మీకు వచ్చినట్లయితే స్క్రీన్లో చూస్తున్నంత పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఎంఫార్మసీ ప్రోగ్రామ్స్కి వచ్చేసి గ్యాట్ ఫార్మసీ పీజీ ప్రోగ్రామ్ కానీ జీప్యాట్ నుండి మీకు స్క్రీన్లో చూస్తున్నంత స్కోర్ కానీ ర్యాంక్ కానీ వచ్చినట్లయితే స్క్రీన్లో చూస్తున్న పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మనకు ఒక బ్యాచిలర్ ప్రోగ్రామ్ అయితే ఉంది, అదే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. దీని యొక్క డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్, అలాగే ఈ యొక్క కోర్స్కి ట్యూషన్ ఫీ పర్ ఇయర్ వచ్చేసి 2 లాక్ రూపీస్ పర్ యానం. అలాగే ఫ్రెండ్స్, ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే మీ యొక్క 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 60% అగ్రిగేట్. అలాగే ఫ్రెండ్స్, మీరు గ్యాట్ ఫిజియోథెరపీ యూజీ టెస్ట్ని అయితే మీరు రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్ అయితే క్లియర్గా అయితే చూడొచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనకి ఈ ఇన్స్టిట్యూట్లో కొన్ని స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు గ్యాట్ ఫిజియోథెరపీ యూజీ టెస్ట్ నుండి కానీ నీట్ నుండి కానీ స్క్రీన్లో చూస్తున్న స్కోర్ కానీ ర్యాంక్ కానీ మీకు వచ్చినట్లయితే సో మీ స్క్రీన్లో చూస్తున్నంత పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో చాలా బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. సో వీటి యొక్క డ్యూరేషన్, అలాగే వీటి యొక్క ఫీ స్ట్రక్చర్ మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో మీరు మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. వాటి యొక్క డ్యూరేషన్, వాటి యొక్క ఫీ స్ట్రక్చర్ కూడా మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి మాస్టర్స్లో కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో యూజీ ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకుందాం. సో మీరు 10+2 అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో మీ యొక్క 10+2లో మీరు 50% అగ్రిగేట్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. సో ఈ టెస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసుకున్నట్లయితే మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి విత్ 50% అగ్రిగేట్. అలాగే మీరు గ్యాట్ పీజీ సైన్స్ టెస్ట్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో ఇది వచ్చేసి ఎంఎస్సీ లైఫ్ సైన్స్.
ఇదొచ్చేసి ఎంఎస్సి కెమికల్ సైన్స్, సో ఇదొచ్చేసి ఎంఎస్సి ఫిజికల్ సైన్స్, అలాగే ఇదొచ్చేసి ఎంసీఏ అండ్ ఎంఎస్సి డేటా సైన్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కొన్ని స్కాలర్షిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు గ్యాట్ సైన్స్ యూజీ టెస్ట్ నుండి కానీ, జేఈఈ మెయిన్స్ నుండి కానీ, ఏపీ ఎంసెట్ కార్ టీఎస్ ఎంసెట్ నుండి కానీ, నీట్ నుండి కానీ, సో మీ స్క్రీన్లో చూస్తున్నంత స్కోర్ అండ్ ర్యాంక్స్ కనుక వచ్చినట్లయితే స్క్రీన్లో చూస్తున్నంత పర్సంటేజ్ ఆఫ్ స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు పీజీలో వచ్చేసి గ్యాట్ సైన్స్ పీజీ టెస్ట్ నుండి కానీ, జామ్ నుండి కానీ, సియూ సెట్ నుండి కానీ స్క్రీన్లో చూస్తున్నంత స్కోర్ అండ్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే స్క్రీన్లో చూస్తున్నంత స్కాలర్షిప్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, సో ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీలో 100% ఆఫ్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో మీ స్క్రీన్ అయితే చూడొచ్చు మనకి యూనివర్సిటీకి 100+ ఎంఎన్సీస్ అండ్ కార్పొరేట్స్ అయితే విజిట్ అయ్యి అయితే మెన్షన్ చేశారు. అలాగే 30,000+ అలుమినిస్ అక్రాస్ ద గ్లోబ్, అలాగే 35 స్టార్ట్అప్స్ ఫ్రమ్ గీతం స్టూడెంట్స్, అలాగే ఇప్పటి వరకు 30,000+ స్టూడెంట్స్ అయితే ప్లేస్ అయ్యారని చెప్పేసి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ స్టాటిస్టిక్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అలాగే ఫ్రెండ్స్ ఎన్ఐఆర్ఎఫ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2020 ప్రకారం వీళ్ళ యొక్క ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే యూజీ 3-year ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakh rupees పర్ యానం, అలాగే యూజీ 4-year ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakh 60,000 rupees పర్ యానం, అలాగే యూజీ 5-year ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 1 lakh 80,000 rupees పర్ యానం, అలాగే పీజీ 2-year ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakh rupees పర్ యానం, అలాగే పీజీ 3-year ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 3 lakh 75,000 rupees పర్ యానం, అలాగే పీజీ 5-year ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా మీడియన్ ప్యాకేజ్ వచ్చేసి 4 lakh rupees పర్ యానం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేస్తాను. సో గీతం యూనివర్సిటీ అనగానే విశాఖపట్నంలో ఇది చాలా ఫేమస్ అయిన యూనివర్సిటీ, ఎందుకంటే ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ అనమాట. 1980 దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో 1980 కాబట్టి మనకి ఇప్పటికి వచ్చేసి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అండ్ ప్రోగ్రామ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకి అన్ని ఏరియాస్లో కూడా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అంతేందుకు మనకి బీటెక్లో చూసుకున్నట్లయితే బీటెక్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫీ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఫీ స్ట్రక్చర్ అనేది బీటెక్ అయితే నాకు చాలా అయితే ఎక్కువ అనిపించింది. సో సిఎస్సి బ్రాంచెస్కి మనం తీసుకున్నట్లయితే 1 year వచ్చేసి 3 lakh rupees. సో ఇప్పటి వరకు నేను చేసిన రివ్యూస్లో ఏ కాలేజ్ కానీ ఏ ఇన్స్టిట్యూట్లో కానీ ఇంత ఫీ స్ట్రక్చర్ అయితే లేదు. సో ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఇంత హై అయితే ఉంది. అండ్ ప్లేస్మెంట్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడే మనకి ప్రాబ్లం అయితే వచ్చింది. సో మీరు 1 year 3 lakh rupees అయితే మీరు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీ యొక్క బీటెక్కి. కానీ ప్లేస్మెంట్స్ మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా వాళ్ళ యొక్క హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 16 lakh rupees పర్ యానం. అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్లో మనకి ఒక్కరికో ఇద్దరికో ఓన్లీ 16 lakh rupees పర్ యానం అయితే వచ్చినాయి. మిగిలిన వారందరికి కూడా వాటి యొక్క 16 lakhs బిలో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీ మీడియం ప్యాకేజ్ మనం చూసుకున్నట్లయితే బీటెక్ వచ్చేసి 3.25 lakh rupees. అంటే మీరు 1 year స్పెండ్ చేసే మీ ఫీజు అంతా కలిపి మీకు మీ ప్యాకేజ్ రూపంలో 1 year అయితే వస్తుంది. అంటే ఇది అంత వర్త్ అయితే కాదని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యూనివర్సిటీలో ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు అంటే ఎవరికైతే యూనివర్సిటీ ఫీలింగ్ కావాలి, అలాగే నేను ఒక 12-13 lakh rupees నేను బీటెక్ అయితే పెట్టాలనుకుంటున్నాను, నాకు మంచి ఎంజాయబుల్ లైఫ్ అయితే కావాలనుకుంటారో ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే యూనివర్సిటీలు అయితే జాయిన్ అవ్వచ్చు. కానీ ఎవరైతే మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ పీపుల్ ఉంటారో, అలాగే ప్లేస్మెంట్సే వాళ్ళ యొక్క మెయిన్ గోల్ కనుక అయినట్లయితే నేను ఈ యూనివర్సిటీని అయితే రికమెండ్ చేయను. మీరు ఆర్ఎల్స్ వేరే యూనివర్సిటీ కానీ కాలేజ్ కానీ మీరు ప్రిఫర్ చేసుకోండి. సో మీకు ఏదైనా ఆల్టర్నేట్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ మాకు రికమెండ్ చేయండి బ్రో అంటే కాలేజ్ వచ్చేసి నేను గాయత్రి విద్యా పరిషత్ని అయితే రికమెండ్ చేస్తాను, అండ్ యూనివర్సిటీ వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీని అయితే రికమెండ్ చేస్తాను. సో ఎవరైతే ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉండి ప్లేస్మెంట్స్ నాకు మంచిగా కావాలనుకుంటే మాత్రం దిస్ యూనివర్సిటీ ఈజ్ నాట్ ఫర్ యూ. సో బైండింగ్ ఆఫ్ ద వీడియో, మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ జాష్వా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.